దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులను 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో బోయినపల్లి అభిషేక్ రావుతో పాటు విజయ్ నాయర్లను 5 రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారించనుందని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ రావు, విజయ్ నాయర్లకు బెయిల్ మంజూరైంది. 2 లక్షల రూపాయలు పూచీకత్తుపై సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.